ఏదో ఒకరోజు మా అత్తగారికి మండిందంటే నీ ఇల్లు కూడా వేలంపాటలో పెట్టి 2 కోట్లు వసూలు చేస్తారు. మీ అమ్మా అయ్యా చెట్టు కిందే ఉండాలి. వేలంపాటంటే వేలల్లో పాటనుకొని వచ్చుంటారు, కోట్లల్లో పాడాలి. ఇప్పటికే క్లయింట్స్ అందరూ తప్పుకుని మీ కంపెనీ నష్టాల్లో ఉంది. ఇంకో నష్టపోయిన కంపెనీని కొనుక్కుని ఎందుకు కష్టపడతారు? కానీ ఇంటికి వెళ్ళి ఇద్దరూ కలిసి బొమ్మలకి రంగులు వేసుకోండి. కనీసం వేలంపాట ఎలా ఉంటుందో అదైనా చూసి వెళ్తామన్నా మీక. మా కంపెనీ నష్టాల్లో ఉందో లాభాల్లో ఉందో నీకనవసరం కదా. ఆ మాటకొస్తే నీ బతుకసలు కంపెనీయే లేదు. మనిషిగా దిగజారి ఓ మెట్టు ఎక్కాననుకోవడం నీ భ్రమ. ఈ నీతులన్నీ ఆచరిస్తే నీకేమొరిగింది? అత్తవారింటి నుంచి గెంటేశారు. అవును, నీ దృష్టిలో గెంటేశారు. నా దృష్టిలో ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నేనే బయటకొచ్చాను. బయటకొచ్చినా ఆ కంపెనీకి నన్నే సీఈఓని చేశారు. నిన్ను బయట గెంటేసి జైలుకి పంపారు. అదే నీకు నాకు ఉన్న తేడా. కావ్య, ఈ తొక్కలో డిస్కషన్ ఏంటే? దాంతో నీకు మాటలేంటే? నువ్వు అను కూర్చి మడత పెట్టి. అమ్మా, ఇంకో చోట మడత పెడదవు గాని. అదిగో మా ఆయన కారొచ్చింది, నువ్వుండు. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వచ్చినట్టు ఏంటి మీ ఆయన? నేను ఓడిపోతే చూడాలని ఆ రుద్రాణియే వచ్చుంటుంది. ఓ, మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది రాజ్. పాపం, మిమ్మల్ని పక్కన పెట్టి ఈ కావ్యని సీఈఓ చేశారంట కదా. ఇవాళ ఈ సీఈఓ భవిష్యత్ ఏంటో తేలిపోతుందిలే అనామిక. దుగ్గిరాల కుటుంబం అండ లేకపోతే నీ భవిష్యత్తేంటో ఆలోచించుకో. ఇదిగో ఈ అనామికలాగే నువ్వు. అమ్మా వదిలే అమ్మా. నాటకాలాడి మోసం చేసి మాయి చేసి బ్రతికే నువ్వు కూడా మాట్లాడుతున్నావా క్యాన్సర్ కనకం? అత్తా, ఇక్కడున్న ఎవరికీ క్యారెక్టర్ లేదు. వాళ్ళతో మాట్లాడితే మన లెవలే పడిపోతుంది. పద మిస్టర్ మేనేజర్, మన కంపెనీ తరపున వేలం పాటలో పార్టిసిపేట్ చేయడానికి అంత సిద్ధం చేశారా? ఎస్ మేడం, అన్ని రెడీగా ఉన్నాయి మేడం.